అందరికీ వెరీ పేరు నమస్కారం తెలియజేస్తూ ఎంతగా మొబిలైజ్ చేశారంటే మన అకాడమిక్ ఆల్రెడీ ఈ ఉద్యమంతా లేక సేవ్ ద రివర్ చిత్తూరు మీకు తప్పుగా ఖచ్చితంగా క్లియర్గా చెప్పే ఉంటారు కాబట్టి లేకపోతే మొబిలైజ్ అవ్వడం కష్టం అయితే మన మాస్టర్ ప్రిన్సిపల్ గారు మాట్లాడారు ఈ సేవ్ ద రివర్ అంటే ఎందుకు వచ్చిందంటే మనం సింపుల్గా మనం ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయో లేదో తెలియదు ఎక్కువగా సైన్స్ ఫ్యాకల్టీస్ టెక్నికల్ ఫ్యాకల్టీస్ పోయి టెన్త్ వరకు చదువుకుంటారు మంత్లీగా కల్చర్ చూసుకుంటే మంత్లీ హిస్టరీ చూసుకుంటే ప్రతి సివిలైజేషన్ కూడా రివర్ పక్కన స్టార్ట్ అవుతుంది ఉదాహరణ ఇండస్ట్రియల్ సివిలైజేషన్ ఇంజనీర్ తర్వాత వేదిక సివిలైజేషన్ లేకపోతే ఏది చూసినా సరే ఎందుకంటే రివర్కి మన నాగరికతకి మనిషి బ్రతికి రివర్కి అంత సంబంధం ఉంది అదేవిధంగా ప్రజెంట్ మనం చూసుకునే సరే ప్రతి యాక్టివిటీ అగ్రికల్చర్ రివర్ నుంచి వాటర్ కావాలి తర్వాత పవర్ ఇప్పుడు కూడా ఎక్కువగా పవర్ నుంచి తీసుకున్న వాటర్ కావాలి అదేవిధంగా మన తర్వాత ఇక త్రాగునీరు ఇది మెయిన్ సోర్స్ ఇలాగా ప్రతి వీటి మీద కూడా రివర్ బేస్డ్ సివిలైజేషన్ పూర్వం అలాగే ఇప్పుడు కూడా అదేవిధంగా ఉంది కాబట్టి రివర్ని ఈ రివర్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దీంతో పాటుగా ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేది పెద్ద ఉద్యమంగా ఎప్పటి నుంచో వచ్చినా సరే ఒక వ్యవస్థీకృతంగా మన మాస్టర్ చెప్పినట్టుగా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా ఎక్కువ వస్తే ఉంటాలి సారథ్యంలో